Hi, this is Karthikeya from Karthikeya Soft. Idochi manaka new cloud with DevOps batch update andi. Manaki ee batch ane second May start avutundi and class time ganaka meer chustunnatlayite manaki 6:15 AM IST ku untundi. Idi 2 months course and deeni yokka fee vachi 12k. Kani initially meer etuvanti amount pay cheyalsina avasaram ledu ee yokka batch attend avadaniki. Meeku starting 2 days of classes free untundandi. Meer yokka 2 days classes lo మీరు ఈ యొక్క ఎంటైర్ 50 మనకి ఒక 2 మంత్స్ కోర్స్ ఏదైతే చెప్తున్నామో ఈ యొక్క 2 మంత్స్ కోర్స్ను మీరు ఏం నేర్చుకోబోతున్నారు అలాగే ఈ యొక్క 2 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది దీని గురించి మీకు ఫస్ట్ అయితే క్లారిటీ ఉంటుంది ఈ ఫస్ట్ 2 డేస్ క్లాసెస్లో సో మీకు ఈ ఫస్ట్ 2 డేస్ క్లాసెస్ ఫ్రీ మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు ఈ యొక్క మీటింగ్ అనేది జాయిన్ అవ్వాలంటే ఇది వచ్చి మీటింగ్ లింక్ అండి ఈ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ పార్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఈ యొక్క మీటింగ్ లింక్ యూజ్ చేసుకుని ఈ యొక్క క్లాస్ అనేది మే 2 డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ వేరే డొమైన్లో ఉండి ఈ యొక్క డొమైన్కి ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో మీకోసం డిజైన్ చేయబడిన కోర్స్ అనమాట ఇది అంటే ఒకసారి యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయిన తరువాత మీరు సమ్వాట్ అంటే కొంతవరకు దీని మీద ఎక్స్పీరియన్స్ అనేది ప్లేస్ చేసి జాబ్ ట్రయల్స్ చేసే విధంగా ఈ యొక్క కోర్స్ అయితే మీకు ఉంటుంది బట్ ఎనీవే మనం అసలు కోర్స్ కంటెంట్ ఏంటి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది కొంచెం క్లియర్గా చూద్దాం ఈ కోర్స్ మనకి చాలా బేసిక్స్ నుంచి కవర్ అవుతుంది అంటే బేసిక్స్ నుంచి అంటే బేసిక్గా అసలు డెవాప్స్ అంటే ఏంటి ఒక డెవాప్స్ యో ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఈ కోర్స్ అయిన తర్వాత మనకి ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఎస్డిఎల్సి మోడల్ అంటే ఏంటి ఇటువంటి ప్రాసెస్ అంటే డెవాప్స్ గురించి మీకు ఒక ఐడియా అనేది వచ్చిన తరువాత మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేపటికి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది డెవాప్స్ గురించి ఐడియా వచ్చిన తర్వాత ఈ యొక్క డెవాప్స్ అనేది మీరు లెర్న్ చేయడానికి మనకి ఏదైతే ప్రీ రిక్విజైట్స్ ఉంటాయో వాటిని మనం లెర్న్ చేయడం అనేది జరుగుతుంది లైక్ ఫస్ట్ మనకు ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ఐడియా రావాలండి లైక్ సర్వర్స్ క్లౌడ్ కానీ ఫిజికల్ సర్వర్స్ కానీ అసలు సర్వర్ ఏంటి ఎలా ఫంక్షన్ అవుతుంది దాని మీద ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా అనేది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్లౌడ్ అండి మనం ఇక్కడ కొంతవరకు క్లౌడ్ కూడా చూడడం అనేది జరుగుతుంది ఏడబ్ల్యూఎస్ చూస్తాం అలాగే జీసీపీ కూడా చూస్తాము వీటి మీద మన యొక్క కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేది చేయడం అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైతే అజూర్ డెవాప్స్ కోసం చూస్తున్నారో మీకు వచ్చేపటికి ఈ నెక్స్ట్ మే మంత్లోనే అజూర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి అండ్ అది కాంబినేషన్ ఆఫ్ అజూర్ డెవాప్స్ ఉంటుంది కానీ ఈ యొక్క డెవాప్స్ బ్యాచ్తో పాటుగా మీరు అజూర్ అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు అప్డేట్ అనేది ఇస్తారు అంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను అసలు ఏంటి అనేది అజూర్ బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క మే నెలలో ఓకే అండ్ ఇది వచ్చేప్పటికి బేసిక్గా క్లౌడ్ గురించి మనకి ఇక్కడ మనం చూడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అండి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక ఐడియా వచ్చిన తరువాత నెక్స్ట్ మనం చూసేది లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట అటువంటి అంటే ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిపైన మనం అడ్మినిస్ట్రేషన్ అంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తాము అసలు యొక్క బేసిక్ మనం చేసే కాన్ఫిగరేషన్స్ ఏంటి అవన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది ఓకే దీనిలో బేసిక్ మనం ఏం చూస్తామంటే యూజర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీస్ మేనేజ్మెంట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఇలా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి ఏదైతే లైనక్స్లో ఒక డెవాప్స్ ఇంజనీర్కి తెలియాల్సి ఉంటుందో ఆ కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది నెక్స్ట్ మనం టూల్స్లోకి ఎంటర్ అవుతామండి గిట్ కానీ మావిన్ కానీ జెన్కిన్స్ కానీ నెక్సస్ కానీ సోనార్ క్యూబ్ కానీ ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ యొక్క కోర్ టూల్స్ అనమాట అలాగే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యాన్స్బుల్ చఫ్ ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కానీ ఈ టూల్స్ అన్నింటినీ కూడా మనం 1 బై 1 అనేది చూడడం జరుగుతుంది అంటే ఈ టూల్స్ చూడడం అంటే జస్ట్ ఆ టూల్స్ చూసి డిస్కస్ చేసి వదిలడం అనేది కాకుండా ఒక టూల్తో ఇంకొక టూల్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది ఇలా ఇంటిగ్రేట్ అయిన టూల్స్ ద్వారా మనకి ఈ యొక్క కంప్లీట్ ఎన్ టు ఎన్ ప్రాసెస్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అంటే మనకి డెవలప్మెంట్ సైడ్ నుంచి కోడ్ కమిట్ చేస్తే ఫైనల్గా డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది ఇదంతా మనం చాలా క్లియర్గా ఒక సిఐసిడి పైప్లైన్లో చూడడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన సిఐసిడి పైప్లైన్ అనేది మనం ఒక వర్డ్లో చెప్పేది కాదు ఇది ఈ టూల్స్ యొక్క ఈ టూల్స్ యొక్క కంప్లీట్ ఇంటిగ్రేషన్తోనే మనకి అటువంటి సినారియో వస్తుంది అనమాట అందుకని చెప్పి గిట్ కానీ మావిన్ కానీ నెక్సస్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి యాన్స్బుల్ కానీ ఈ టూల్స్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఆ యొక్క కంప్లీట్ కోర్ డెవాప్స్ ఎలా ఉంటుంది దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం చూడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్ అండి ఖచ్చితంగా స్క్రిప్టింగ్ తెలియాలి డెవాప్స్ ఇంజనీర్కి ఖచ్చితంగా స్క్రిప్టింగ్ తెలియాలి ఎందుకనంటే
డెవప్స్ అంటే ఆటోమేషన్. బేసిక్గా ఆటోమేషన్ అంటే ఏంటి, మాన్యువల్గా చేయాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా మనకి స్క్రిప్టింగ్ అనేది తెలియాల్సి ఉంటుంది. దట్ ఈ యొక్క స్క్రిప్టింగ్ అనేది మనం ఒక రియల్ టైం యూస్ కేస్ తీసుకుని అటువంటి యూస్ కేస్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద లైనక్స్ కమాండ్స్ ఏమి తీసుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది మనం చూస్తామన్నమాట. ఇది మనకు యూస్ కేస్తో చూడడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ కూడా చూస్తామండి. త్రీ టైర్ అంటే మనకి వెబ్ లేయర్ ఉంటుంది, యాప్ లేయర్ ఉంటుంది, డీబీ లేయర్ ఉంటుంది. వీటి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షన్ అవుతుంది, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కింద మన యొక్క రోల్ ఏంటి, ఇలా కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. అలాగే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఆన్సిబుల్, చెఫ్, ఇవన్నీ కూడా వీటిని మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటాము. ఈ టూల్స్ వల్ల మనకి బేసిక్గా ఏమవుతుందంటే సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఆటోమేట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది మనం ఒక టూల్స్తో చూస్తాం అన్నమాట. అలాగే మనం ఇక్కడ ఏం చూస్తామంటే టెరాఫామ్ చూస్తాం. టెరాఫామ్తో మనం ఏం చేయొచ్చు, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆటోమేట్ చేయొచ్చు. క్లౌడ్లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ AWS ఉంది, మీకు ఒక 2-3 సర్వర్స్ కావాలి. జస్ట్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సర్వర్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టెరాఫామ్తో మనం చూడడం అనేది జరుగుతుంది విత్ యూస్ కేస్తో. అలాగే నెక్సస్ కానీ, సోనా క్యూబ్ కానీ, అలాగే ITL ప్రాసెస్ అండి. మనం ఏ కోర్స్ నేర్చుకున్నా మనకి సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్ ఉన్నా అసలు ప్రాసెస్ అనేది తెలియనప్పుడు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం చాలా టఫ్ టాస్క్ అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ వచ్చి ITIL చూడడం జరుగుతుంది. ఈ యొక్క ITIL ప్రాసెస్లో బేసిక్గా టికెటింగ్ అంటే ఏంటి, జీరా టికెటింగ్ టూల్ కానీ, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ కానీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటే ఏంటి, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, క్యాబ్ మీటింగ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఈ యొక్క ప్రాసెస్ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు ఏంటంటే ఒక రియల్ టైంలో వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అనేది మీకు వస్తుంది అనమాట ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు చూడడం వల్ల. అదేవిధంగా డోకరైజేషన్ చూస్తాము, మనకి క్యూబర్నెటీస్ ఉంటుంది, క్యూబర్నెటీస్ చూస్తాము. అదేవిధంగా మనం ఏంటంటే నాగ్యూస్ అండి, నాగ్యూస్ ఇస్ ద మానిటరింగ్ టూల్ అనమాట. మానిటరింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ యొక్క క్లాసెస్లో చూడడం అనేది జరుగుతుంది. బట్ దీనితో పాటుగా మనం ఫైనల్గా చూసినట్లయితే మనకి CV ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్స్ మొత్తం అయిన తర్వాత మీరు నేర్చుకున్న ఈ యొక్క కోర్సుతో CV ఏ విధంగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది అది కూడా మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. అంటే మనం ఒక ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఓకే, ఒక ఇంటర్వ్యూవర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనం చూస్తాము. అలాగే గైడెన్స్ ఫర్ జాబ్ జర్నీ, ఈ యొక్క కంప్లీట్ మనకి ఈ కోర్స్ అయిన తర్వాత మనకి జాబ్ రావడానికి మనం ఏదైతే వర్క్ చేయాల్సి ఉంటుందో అది ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా చేయాల్సి ఉంటుంది అనేది కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎనీవే మనకి కనుక ఈ యొక్క బ్యాచ్ కనుక మీరు చూసినట్లయితే 2 May స్టార్ట్ అవుతుంది. మనకి మార్నింగ్ 6:15 AM IST స్టార్ట్ అవుతుంది. ఇది 50+ అవర్స్ ఆఫ్ కోర్స్ అనమాట. దీనితో పాటుగా ఎవరైనా అజూర్ డెవాప్స్ కనుక ప్లాన్ చేస్తే మీరు దానికి ముందు ఈ యొక్క డెవాప్స్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అజూర్ డెవాప్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నానండి, మీకు అజూర్ డెవాప్స్ కూడా మే మంత్లో స్టార్ట్ అవుతుంది. అజూర్ డెవాప్స్ అంటే ఈ అజూర్ డెవాప్స్ మనం బేసిక్గా ఏం చూస్తామంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అని మీకు అజూర్లో చూడడం అనేది జరుగుతుంది. మీకు ఈ యొక్క అజూర్ ప్లస్ డెవాప్స్ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మీకు ఆల్మోస్ట్ 80+ అవర్స్ వెళ్తుంది అనమాట. 80+ అవర్స్ వెళ్తుంది, ఓకే, మనకి 80+ అవర్స్ అనేది క్లాసెస్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది, ఓకే. అండ్ బట్ ఎవరైతే అజూర్ డెవాప్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్గా ఈ యొక్క బ్యాచ్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అజూర్ కాన్సెప్ట్స్ ఏముంటాయి ఏంటి అనేది మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫైన్, సో ఎనివండి, విల్ మీట్ ఆన్ ఓకే విల్ మీట్ ఆన్ లైక్ May 2, ఓకే, బై బై ఆల్.